కానీ మీరు చాలా అన్సంగ్ హీరో అండి. కృష్ణ భగవాన్ గారు చాలా చేస్తారు, బట్ ఆయనకు ఆ ఏమేది నిజంగా బ్రహ్మాండంగా చేస్తారో వాటి విషయాల్లో చాలామంది ప్రేక్షకులకు ఆ విషయం తెలియదు. ఎంతసేపటికి ఇప్పటికీ మీరు నటుడు, కామెడీ నటుడు అని మాత్రమే అనుకుంటారు, బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పాలి ఎన్ని సినిమాలకు మీరు నిజంగా రాశారు, స్క్రీన్ ప్లే రాశారు, డైలాగులు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు రాశారు, ఎన్నెన్ని సినిమాలకు? ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక కథ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే అది అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి బాలరాజ్ అని నేను వెళ్ళి వంశీ గారికి చెప్పాడు. అప్పటికి వంశీ గారు సినిమాలో యాక్ట్ చేసి ఇంచుమించు అయిపోయింది టైం. ఇది ఎవరు అతను మీద చదువుకున్నాడండి బాగా అని ఎవరో చెప్పడం, ఇది ఆ కథ విని ఎవరు చెప్తున్నారో ఆయన మీద అసలు గౌరవం లేదు డైరెక్టర్ గారికి, లేదు కథ మీద గౌరవం కలిగి ఎవరు చెప్పారు ఇది అని అడిగాడు. రెండోసారి చెప్తుందో ఇలా కృష్ణ భగవాన్ ఆయన చెప్పాడండి, అవును ఆయన పిలిపించారు, ఏంటి ఎక్కడదండి, అదేదో పాత హిందీ సినిమాని నేను మౌళ్ళు చేసుకుని అటు ఇటు మార్చి చెప్పింది కథ అని అది ఇదని చెప్పాను. అలా పరిచయం అయిందండి. అక్కడ నుంచి వీళ్ళు అటింజ్ ఉంది, అన్స్టింక్ట్ ఉంది అని చెప్పి నువ్వు రాయగలవు అని చెప్పి ఏప్రిల్ 1 విడుదలకి నాచేది రాయించారు. మొత్తం రాశారండి, మొత్తం ఆ క్యారెక్టర్లో ఆయన ఎల్బి శ్రీరామ్ గారు కూడా రాశారండి. నా పేరు పడదు కానీ ఆర్టిస్ట్గా నేను చేశాను. అప్పుడు కూడా నాకు నా పేరు వేయాలి అనేది ఏమి నాకు పెద్ద తెలియదు, అదే అదే ఆర్టిస్ట్గానే నాకు ఇష్టం, అలాగా చేశాను. ఇంకా అప్పటి నుంచి ఆయన డిటెక్టివ్ నారద, వైఫ్ ఆఫ్ వరప్రసాద్, ప్రేమ అండుకో, నా పేరు ఉన్నా లేకపోయినా కానీ నా సపోర్టు, కొన్ని సీన్లు రాయటం, చెట్టుకిందల పీడల్లో రైటర్ ఆయన అవైలబుల్ లేకపోతే భరణ్ గారు ఎవరు ఒక సీను రెండు సీన్లో నా సత్యం రాయించటం, అలా అలా అది ఇది కలిపి అవును వాళ్ళు ఇష్టపడ్డారు. మళ్ళీ రీఎంట్రీ, ఆయన కూడా రీఎంట్రీ కత్తిస్తున్నప్పుడు నాకు కొండవలస కొత్త లక్ష్మణరావు గారు, మీ ఇద్దరికి కలిపి ఏమన్నా రాసుకోగలవా అని చెప్పి నా సీరియల్ వసంత కోకిల అని ఉప్పలపాడు నాన్న గారు డైరెక్ట్ చేశారు. అందులో నేను రఘుబాబు రెండు క్యారెక్టర్లు వేసాం, రెండు క్యారెక్టర్లు క్లిక్ అయినాయి. ఆ క్యారెక్టర్నే తీసుకొచ్చి దాన్ని మలిచి రాసుకోగలనని చెప్పి ఇక 1 మంత్లో 15 డేస్లో షూటింగ్ అనగా ఈ క్యారెక్టర్లు ఆ కాలనీలో నేను మిక్స్ చేసి రాశానమాట అండి. అలా ప్రయాణం జరిగింది. అంటే ఆ క్యారెక్టర్ మీరే రాసుకున్నారు, మీ క్యారెక్టర్ డైలాగులు మీరే? అది కొండవలసదే. ఓకే, వాళ్ళలో ఉన్న కొన్ని క్యారెక్టర్ డైలాగులు నేనే ఆ సిచ్యుయేషన్ కొద్ది రాశాను. ఇప్పుడు ఇన్ని రాశారు, మీరు ఏ సినిమాలో కూడా పేరు వద్దు అని ఎందుకు అనుకున్నారు? ఎందుకు క్రెడిట్స్ ఎందుకు వద్దు అనుకున్నారు మీరు? నేను వద్దు అనుకోలేదు. మీరు వద్దనుకోలేదు? నేను వద్దనుకోలేదు. అది వెయ్యాలి. మీ పేరు ఎందుకు పెట్టలేదు? వెయ్యాలి, నాకు అడగడం చేత కాదు. అయ్యో, మరి అంత బోలా అయితే ఎలా అండి? ఎవరు బోళేం బోళేం కదండి, కానీ తెలుసుది కదా, తెలిసేవాళ్ళు తెలుసుదండి. పైగా నాకు ఆ పేరు పడిపోవడంతో నాకు ఇన్ని సినిమాలు రచయితగా వచ్చేయాలని లేదు కోరిక. ఫస్ట్ అది ఆ కోరిక నటుడిగానే ఉండాలని ఉంది. ఉంది, కొంచెం సప్లై చేయగలదు కాబట్టి సప్లై చేయడంతో మనం ఆ సీన్ మార్చడం కానీ ఇలా అని వచ్చాను అడగడం కానీ అలా చేసామంతే తప్ప నేను ఓ ఎవరికో డైరెక్టర్గా అందరికీ సాయం చేశాను రాశాను చెప్పనండి. ఆ సీన్ కొద్దీ ఏమన్నా ఈ డైలాగ్ బాగుంటుంది ఏమో అని చెప్తాం, బాగుంటే పెడతారు, లేకపోతే వద్దులేని కథ పాడవద్దు అని చెప్తే మానేస్తాను. కేవలం వంశీ గారి సినిమాలకే రాశారండి, ఇంకెవరికైనా రాశారు మీరు? వంశీ గారి సినిమాలకే అండి. కూచిపూడి వెంకట గారి సినిమాకి వంశీ అండ్ వర్మ అని సినిమాగా రాలేదు, టైటిల్ అది వంశీ అండ్ వర్మ. అప్పుడే ఆయన కూచిపూడి వెంకట గారు ఆ సినిమాకి నేను డైలాగ్ రాశాను, అది సినిమాగా రాలే, మెటీరియల్ అది కాలేదు. ఓకే, ఆయనే జానప్పారో 40+ సినిమా నాతో తీశారు మళ్ళీ. నేను కమెడీగా క్లిక్ అయ్యాక ఆయన నన్ను హీరోగా పెట్టి ఆయన తీశాడు, అందులో మళ్ళీ సప్లై. అంతే తప్ప నా పేరు వేసేయండి, పేరు వేసేయంటే అది చాలా బాధ్యత ఉండాలి, కంప్లీట్గా రాయాలి. నాకేంటంటే నాకు నచ్చే వరకు రాయాలి, ఎదరోళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చాలి, అది బాగా రాయాలి. చెప్పాను కదా ఇందాక మీకు, రాయటం ఈజీ బాగా రాయటం కష్టమని. సో మీకు రెమ్యునరేషన్ కూడా ఓన్లీ నటుడిగా ఇచ్చారా లేకపోతే రచయితగా కూడా ఇచ్చారా? అది నటుడిగానండి, అంతే నటుడుగానే. సో మీరు బేసికల్గా ఊరికే రాశారు, మీకు ఇష్టం కాబట్టి రాయమన్నారు కాబట్టి మీకు అది నచ్చింది కాబట్టి. అంటే రెమ్యునరేషన్ ఇస్తే వద్దన్నండి, తీసుకుంటాను ఇవ్వలేదంటే. అయితే ఒక విషయం అండి, మన వంశీ గారిని నేను ఇంటర్వ్యూ చేశాను, వంశీ గారు మాత్రం తన ఇంటర్వ్యూలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు, 1 విడుదల
90% కృష్ణ భగవానే రాశారు. దాదాపు అన్ని స్క్రీన్ ప్లే, డైలాగులు, ఇంపార్టెంట్ అన్ని మంచి మంచి సీన్స్, మేజర్ సీన్స్, చాలా క్రూషియల్ సీన్స్ అన్నీ కూడా కృష్ణ భగవానే రాశారు. ఆయనే మెయిన్ రైటరు ఆ సినిమాకి అని చెప్పారు నాతో. అంటే అల్బిశ్రామ్ గారు కూడా ఆయన రాశారు. ఒక టైంలో ఆయన మనం వెళ్దాం అనుకున్నాడు, ఆయన వేరేది ఏదో వచ్చే ఎందుకో, కానీ ఆయన కంటిన్యూ ఆయన రాశారు. నేను క్యారెక్టర్ క్రియేట్ చేయటం, ఈ డైలాగు ఎలాగా అని ఆ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయటం ఇవన్నీ చేశాడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu mee getup Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe chesukunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.